cuando tu padre vuelve a la luz. తపస్సు పట్టిండు భగవంతుడు నా భక్తి వచ్చి కొడుకు పలవన్న ఓడి కట్టాలి గుండ్రల ప్రాణవన్నమన్నారు బంగారు లింగానికి తల గుద్దుకుంటుంటే తలవలికి రక్తం వారి శివలింగం మీద రక్తాభిషేకమైతుంటే శివుని మెడ లోపల నా కన్న ముసలు కొట్టి నంది లెక్కలు కొట్టి వర కన్న నోకాల శంకరుడు కన్నను చిండాట బ్రహ్మడా బ్రహ్మదేవ కూడా విష్ణుదేవా పారి వల్ల కన్నీరా పగ వల్ల కన్నీరా పిల్లలున్న సోకవా పిల్లలు లేని సోకవా ఆ శంకరుడు తమ్ముడా బ్రహ్మదేవా లంగవయ్య లంగవయ్య కాదు జంగవయ్యరా అదే అన్నయ్యా ఎవరు శోకమో చూడమంటున్నావు గాని మన ఎండుకొండ కైలాసం లోపల ఆవుకు లేగ పుడితే మొదగాలు కొమ్మలు మొదగాలు పుడితే శివులు మొదగాలు పుడతాయి అన్నయ్యా శివులు మొదలు పుడతాయి పెరగంగా పెరగంగా కొమ్మలు వస్తాయి తమ్ముడా మాకేం తెలుసు అన్నయ్యా శుక్రవారం అంటే బుక్కుదామంటే పల్లెటో బండి కొడతాము తిండటో బండి కడతాము ఏ తెలియదు అన్నయ్యా అంత నీకే తెలుసు అని బ్రహ్మదేవుడు వరకు అంగనే లోకాల శంకరుడు ఏమనుకున్నారు మరి ఏమని సోకు ఉండదు ఇక నేను చూస్తానా అని ఇద్దరు బిడ్డలున్నారు పెద్ద బిడ్డ కరుణవతి చిన్న పెద్ద బిడ్డ అరుణావతి చిన్న బిడ్డ కరుణావతి దేవి బిడ్డకు పెళ్ళైంది అత్తగారింటి కాడ ఉన్నది అల్లుడు విశ్వన నగర లోపల అల్లుడు క్షత్రియ మహారాజు కొడుకు పొలము లేదు కొడుకులు లేని ఇల్లు కోడలు కొట్టమంటారు పిల్లలు లేని ఇల్లు పేరీల మసీదు బాలలు లేని ఇల్లు బర్ర కొట్టమంటారే అమ్మా నాకు కోట్ల శిరవంతం ఉన్నా గొప్పలే ఉంటది కానీ నన్ను కాట్లు పెట్టిన్నాడు కాసు గవ్వైన ఎమ్మడరాదు తర్రైన బుర్రైన తన సేరు వండాలంటారు గుడ్డైన గుడైన తన కడుపు వండాలంటారమ్మా ఒకరి కడుపు లోపల ఎడ్డొళ్ళు ముడతారు ఒకరి కడుపు లోపల గుడ్డొళ్ళు ముడతారు పరాయి పిల్లగన్నకు గాజులు పెట్టితే పై కాల చేటు అక్క పిల్ల అక్కడికి రాదు చిన్న పిల్ల చేతుకు రాలే అమ్మా నా గర్భము లోపల నా ఇద్దరు బిడ్డల తోడ ఒక కొడుకు పొలములే పాయరాని సుందరమ్మ నా శివుని గుడి లోపల ఘోరమైన తపస్సు పట్టిందని తెలుసుకున్నాడమ్మా ఆ శంకరుడు కొడుకు ఫలం ఉన్నదా లేదా అని చూసేవర కల్లా ఇద్దరు బిడ్డలతో కొడుకు సంతాన ఫలం ఉన్నదాట కొడుకు సంతాన ఫలం ఉన్నది కాని ఆ తల్లికి ఫలము అడి కట్టినాక నవమాసములు నిండి సుందరదేవి గర్భములో పల బిడ్డలతోడ కొడుకు పుట్టినాక పుట్టిన కన్న కొడుకు పెరిగి పెద్దగాక ముందుకు తలపు కొల్ల వందుకొని తప తపడుగులు అయ్యక ముందుకు కన్న తల్లిని నోరారా అమ్మని పిలవక ముందుకు తల్లిని నాన్నని పిలవక ముందుకు పిలగాడు పుట్టి ఆరు రోజులు నిండి ఏడవ రోజు వడ్డనాడే కన్న తల్లిదండ్రులు ఇద్దరికి ప్రాణగండ ఉన్నదాట శంకరుడికే గుండెలకు బిల్ల ఉన్నాయి కార్యాలు జన్మ ఉన్నాయి సంతాన పలవోడి కడితే తల్లిదండ్రులు ఇద్దరికి ప్రాణగండ ఉన్నది కాబట్టి సంతానం ఇచ్చిన గుళ్ళే మండంటారు దుమ్మంటారు నరులు లేని నాకు నాలుగు దిక్కుల్లో మాట్లాడుతుంది మరి నా మీద నాలుగు రోజులు ఎత్తరనుకున్నాడు లోకాల శంకరుడు మన ఫలం
తీసుకునేటట్లున్నది. ఆడపిల్ల దగ్గరికి పోతున్నా బిడ్డానికి ఫలమోడి కడతగానే ప్రాణగడ్డ ఉన్నదని చెప్తాను. ఆ ప్రాణపీడ ఫలమలేదు తండ్రి, ఫలమోడు కట్టమంటే నేను ఆడి పిల్లకు కొడుకు ఫలం ఇచ్చేస్తాను. కనబండి ముడుగు నాకెందుకు జంగమయ్య అంటే సప్పుడు ఏకమర్రత్తను అనుకున్నాడు శివజంగమయ్యో. ఇంతనే నిజరూపకంగా నిర్గిత్త పోతునంటే నా కొడుకు భగవంతుడే దిగచ్చిండని నా పాదాల పట్టుకొని పొందితోటి కైలాసవత్తరంటది సుందరమ్మ. మారేశము కట్టన్నా అని గొర్రెడంతో ఊరి మీద పట్టండు పుట్టు అనే వాక్యం మనకి ఒళ్ళు మీద కొట్టుకున్నాడు. పుట్టు పుట్టు అంటే జంగమయ్యే వాక్యం లోపల చారిన గడ్డ ముట్టింది మూడు నిమిషం ముట్టింది. ఎడవ సంగలు ఏదో పట్టిన దోలెప్పుడు సంగలు పందు మట్టే పగుడు దోలే కాగంత గంట గుమ్మంత శంకు.